హాయ్ టు ఆల్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 10th క్లాస్ అనేది రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళకి మార్క్స్ ఏ విధంగా ఇస్తారు, పాయింట్స్ ఇస్తారా లేదంటే గ్రేడింగ్ పాయింట్లు ఉంటాయా, ఏ విధంగా ఇస్తారన్న దాని గురించి పూర్తి కన్ఫ్యూజన్ అనేది ఉండేది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. 10th గ్రేడ్ పాయింట్స్ అనేటివి ఉండవు, వాటి స్థానంలో పాస్ మాత్రమే ఉంటుంది. 10వ తరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ అనేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతర్గత మార్కుల్లో ప్రైవేట్ స్కూళ్ళ దందా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ మార్క్స్లో కొన్ని దందాలు జరగడం జరిగింది, దానివల్ల ఈ నిర్ణయం తీసుకోవడము జరుగుతుంది అని ఏపీ గవర్నమెంట్ అనేది ఈ డిసిషన్ తీసుకుంది. పై కోర్సుల్లో మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లకు ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఏవైతే నెక్స్ట్ ఇయర్కి ఏవైతే ఇంటర్మీడియట్ వెళ్ళాలనుకోండి, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంటర్మీడియట్లో ఎంటర్ అవ్వడం, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఇంటర్మీడియట్లో కానీ ఇంకా నెక్స్ట్ ఏదైనా కోర్సు ఉంటే ఆ కోర్సుల్లోకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే రాష్ట్రంలో 10th 2019-20 బ్యాచ్ విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్ పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా పాస్ అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మంగళవారం GO 3-4 విడుదల చేశారు. దీని ప్రకారం 10th పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్ టికెట్లు ఎవరికైతే జారీ అయ్యింటాయో ఆ విద్యార్థులందరికీ కూడా గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారన్నమాట. అయితే ఈ బ్యాచ్ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు కేటాయించినందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్ విద్యార్థులు నష్టపోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వీరికి స్పెషల్గా ప్రవేశ పరీక్షలు అనేటివి నిర్వహిస్తారు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. నేను ఆల్రెడీ ముందే చెప్పినాను, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మెరిట్ స్టూడెంట్ని ఎంపిక చేసి అడ్మిషన్లు అనేటివి చేసుకుంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని ముందు నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే ఇప్పుడు గవర్నమెంట్ అనేది డిసిషన్ తీసుకుంది. సో కరోనాతో పరీక్షలు ఏ విధంగా రద్దయ్యాయో ఒకసారి చూసుకుంటే, మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఒకసారి, ఆ తర్వాత కరోనా కారణంగా మరోసారి 10th పరీక్షలను వాయిదా వేశారు. చివరగా July 10-17 వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కరోనా ఉధృతితో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన విధానాల ఆధారంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి పరీక్షలను రద్దు చేసింది. నెక్స్ట్, పరీక్షలు నిర్వహించుకున్న అంతర్గత ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకుని విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఫస్ట్ భావించారు. బట్ అయితే ఫార్మేటివ్ సమ్మేటివ్ టెస్టులో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలించారన్నమాట. ఏవైతే సమ్మేటివ్ ఉన్నాయో ఫార్మేటివ్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని విద్యార్థులకు మార్క్స్ ఇవ్వచ్చు అన్న దాన్ని బేస్ చేసుకున్నారు. బట్ అయితే అనేక ప్రైవేట్ స్కూళ్ళు ఇంటర్నల్ మార్క్స్ కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నాయని, విద్యార్థుల నుంచి భారీ డబ్బు వసూలు చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా సర్కారుకు వినతులు అందాయి. సో దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, అదే సమయంలో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం వల్ల ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉంటుందని ఆలోచించి వీటన్నింటినీ పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ 2020 మార్చి పరీక్షలకు హాల్ టికెట్లు జారీ అయిన విద్యార్థులను గ్రేడ్ పాయింట్లు లేకుండా జస్ట్ పాస్ అంటే ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే సమయంలో మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మంచి కాలేజీల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి, ఏ కాలేజీలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ వల్ల ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళ మెరిట్ ఆధారంగా. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, 10th క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ బాగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారో, సబ్జెక్ట్ అనేది ఉంటుందో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ను రాయడం ద్వారా మెరిట్ స్టూడెంట్స్కి నష్టం అనేది జరగకుండా ఉంటుంది. నెక్స్ట్, 3IIT ఎంట్రన్స్ ఏ విధంగా చేస్తారు, చాలామంది 3IIT వెళ్ళాలనే ఆవశ్యం అనేది చాలామందికి ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, సర్కార్ తాజా నిర్ణయంతో 4IIIలో ఇప్పుడు ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 10th తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చేరేది ఇంటర్లోనే, వీటికి మెరిట్ ప్రతిపాదికన అడ్మిషన్లు జరపాలనుకుంటే ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు 10th మెరిట్ ఆధారంగా జరిగే ఉద్యోగాల నియామకాల్లో ఈ బ్యాచ్ అభ్యర్థులకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్న అభిప్రాయం కూడా జరుగుతుంది. కొన్ని ఉద్యోగాలు ఇప్పుడు పోస్టల్ సమ్ అదర్ ఎగ్జామ్స్ జాబ్స్ మనం చూసినట్టయితే 10th మార్క్స్ని బేస్ చేసుకొని
జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఏ విధంగా ఉంటుందంటే కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి, ఆ నిబంధనలు కొన్ని మినహాయింపుల ప్రకారం వీళ్ళకు జాబ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ 10th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. సో ఎవరికైతే బాగా సబ్జెక్ట్ ఉంటుందో వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, అందరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరికైతే మంచి మార్క్స్ అనేటివి వస్తాయో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఎలిజిబుల్ అవుతారు, మంచి కాలేజీల్లో సీట్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.